నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. వరంగల్ నగరంలో కీలా వరంగల్ మండల పరిధిలోనున్న ఉర్షు బియర్ నగర్ జలమయం దాదాపుగా 500 కుటుంబాల్లోని ఇళ్లలో నీరు చేరుకుని ఇబ్బంది పడుతున్న 1000 మందికి పైగా జేఎస్ఎం స్కూల్కి తరలించి ఏర్పాటు చేస్తున్న కీలా వరంగల్ తహసీల్దార్ కిరణ్ కుమార్ తూర్పుగోదావరి జిల్లా మెండపట నియోజకవర్గంలో గల మండల కేంద్రమైన రాయవరం తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో అభివృద్ధి కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంపీడీఓ పిహెచ్సి చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గణతంత్ర వేడుకలు ముఖ్య అతిథిగా రాయవరం శాసన ఆఫీసర్ డివి కృష్ణ పాల్గొన్నారు. ముందుగా మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం జెండా వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ డివి కృష్ణమూర్తి మాట్లాడుతూ 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు చాలా సంతోషంగా ఉందని స్వతంత్ర సమరయోజులు చాగపలమే అని అలాగే స్వతంత్ర పాలనకు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్వతంత్ర మరి మనం ఈరోజు అనుభవిస్తున్నాం అంటే మహానుభావులు చాలా మంది దీనిలో ఎంతో గొప్ప కృషి చేశారు. తనకప్పుడు ఏదైనా మన ఒక దిగ్విజయ యాత్రకి తొలిమెట్ అనే కనుక ఆ రోజు 1880 దశకంలో మన వాళ్ళు మొట్టమొదటిగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ భారతీయులందరూ కూడా మొట్టమొదటిగా బ్రిటిష్ వారితో పాటు సమానంగా ఉద్యోగాలు మాత్రమే కావాలి అని రిప్రజెంటేషన్ తీసుకోవడంతో స్టార్ట్ అయిన మన ఈ స్వాతంత్రోద్యమ చరిత్ర మరి 2010 దశకంలో మరి చాలామంది లాల్ బాల్ పాల్ లాంటి గొప్ప నాయకులు చెదిరి చల్లా చెదిరైపోయిన మన జనాలందరినీ కూడా కూడగట్టి మనల్ని ఒక త్రాటి మీద తీసుకొచ్చి ఈ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించి మనలో దేశభక్తిని నిద్రలేపి మనందరినీ సంఘటితంగా చాలా గొప్ప గొప్ప పనులను చేశారు. దానికి తగ్గట్టుగానే బ్రిటిష్ వాళ్ళు కూడా తమ నడవడికను కూడా మార్చుకుంటూ మరి ఎన్నో చట్టాలు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు కూడా చట్టాలు చేసుకుంటూ వచ్చారు. అయితే దీనిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎవరెవరు ఉన్నారంటే లాల్ బాల్ పాల్తో పాటుగా ఆ తర్వాత కాలంలో వచ్చిన మన మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ, మరి స్వరాజ్య పార్టీ స్థాపించి మొట్టమొదటిగా ఎలక్షన్లో కండక్ట్ చేయాలి అనే గొప్ప సంకల్పాన్ని ప్రజల్లోకి నాటారు. ఆ విధంగానే 2019 ప్రాంతంలో సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాకు స్టార్ట్ అయింది. దాన్ని 1932 సంవత్సరానికి వచ్చేటప్పటికి త్రీ టైప్ సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సో మనం ప్రజాస్వామ్యం వరకు వచ్చిన ఈ టైంలో స్వదేశీ మూమెంట్, అదేవిధంగా ఉప్పు సత్యాగ్రహం, ఫిట్ ఇండియా ఉద్యమాలు వీటన్నింటినీ కూడా మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మన తరాలకు చెప్పాలి. వాళ్ళు మన వాళ్ళు మన తండ్రులు మన తాతలు పడ్డ గొప్ప ఆవేదన ఈ స్వాతంత్రం కోసం వాళ్ళు పడిన త్యాగం, వాళ్ళు ప్రాణత్యాగాలు చేశారు, వాళ్ళు ఆస్తులు త్యాగాలు చేశారు, గొప్ప గొప్ప త్యాగం చేసి మనం ఈరోజు నిలబెట్టి ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడుకుంటూ స్వేచ్ఛను అనుభవిస్తున్నాను. రాజ్యాంగం మనకంటే సెపరేట్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన గొప్ప రాజ్యాంగం, ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన రాజ్యాంగం ఆయనే రాయగలిగారు. అట్లాంటి రాజ్యాంగాన్ని రాసి ఇంకొకటి అదే రాజ్యాంగంలో మహిళలకి 1956 సంవత్సరంలోనే మహిళలకి
మరి చట్టబద్ధమైన ఒక హక్కు వారసత్వ హక్కుని కోసం పోరాడి పార్లమెంట్లో దాన్ని ఆశాపూర్ ఆయన రాజీనామా కూడా చేశారు. అట్లాంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 1942 స్వతంత్రం నా జన్మ హక్కు అని పోరాడిన ఆయన ఆంధ్ర కేసరి తనకు ప్రసాద్ ప్రకాశం పంపుతుంది. తర్వాత వీరందరినీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ గా మనం తీసుకుని మరి ఇందాక నేను తెచ్చింది ఒక ఆయన సృష్టికరిస్తే ఇంకొక ఆయన కాదు కాదు కలిస్తే అంటది బాగుంటుంది. ఇప్పుడు నాకుండి మెడికల్